నమస్తే అండి, నేను ఇది తెలుగులో రికార్డ్ చేస్తున్నాను. నా అనుభవాలు అంటే జర్నీ ఆఫ్ లైఫ్లో ఇది యాక్చువల్గా నేను ఎప్పుడో రికార్డ్ చేయాల్సింది, చాలా రోజుల క్రితమే. ఐ టుక్ లాట్ ఆఫ్ టైమ్ టు రికార్డ్ ఇట్. అదేంటంటే నా అనుభవాలు గవర్నమెంట్లో పనిచేసినప్పుడు డాక్టర్ చంద్రబాబు నాయుడు గారు, సారీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారితో. బట్ బేసికల్లీ ఈ వీడియో మెయిన్లీ నా క్లోజ్ అబ్జర్వేషన్స్ అబౌట్ చంద్రబాబు నాయుడు గారి గురించి అండి. నేను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాదు, అసలు పార్టీకి కూడా అవసరం లేదు. నేను 1998లో టీటీడీలో చేశాను అప్టెక్ తరపున. 1999లో నేను గవర్నమెంట్లో శాంక్షన్ పోస్ట్లో ఉన్నాను. సో నా అబ్జర్వేషన్స్ ఏంటంటే, హైదరాబాద్ని ఇంటర్నేషనల్ మ్యాప్లోకి తీసుకెళ్ళింది చంద్రబాబు నాయుడు గారు అండి. ప్రతి వ్యక్తి ఐటీలో ఉన్న వ్యక్తి తెలుగుడైతే చంద్రబాబు నాయుడు గారికి హ్యాట్స్ ఆఫ్ సెల్యూట్ చేయాలి. అంటే ఇదంతా నేను గతం, ఈ జనరేషన్ తెలియదు ఒకటి, సెకండ్ పాజిటివ్గా ఉన్నది ఉన్నట్టు చెప్పాలి కదా, మనం ట్రూత్ మాట్లాడడం అన్నమాట కాబట్టి, అదొకటి. సెకండ్ ఏంటంటే, ఐటీని వరల్డ్ మ్యాప్లో, ఇండియాని హైదరాబాద్ని వరల్డ్ మ్యాప్లో పెట్టింది ఆ ఘనత అంతా చంద్రబాబు నాయుడు గారిది. ఇప్పుడు స్టేట్ డివిజన్ గురించి మాట్లాడట్లేదండి, ఒకటి. సెకండ్ ఏంటంటే, ఆయన చేసిన చాలా మంచి పని చేస్తే చేస్తారండి, మార్కెటింగ్ చేస్తే చేస్తారు, ఇట్స్ ఓకే. ఆయనతో ఉన్నప్పుడు నేను బిల్ గేట్స్ తప్ప ఇంకందరినీ కలిశానండి. అది నా అనుభవాలన్నమాట. యా, తర్వాత ఎగ్జాంపుల్ ఒకటి కోట్ చేయించండి. అదేంటంటే, ఉమెన్ రిసోర్స్ డెవలప్మెంట్ అని ఉంటుంది, అది ప్రతి స్టేట్లో ఉంటుంది. బట్ నాయుడు గారు వచ్చాక సెంట్రల్ గవర్నమెంట్ 50% ఫండ్ ఇస్తుంది, స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది. అది ఈయన బాగా డెవలప్ చేశారనమాట. చేశాక బీహార్ నుంచి, అన్ని స్టేట్స్ నుంచి కూడా ఉమెన్ రిసోర్స్ డిపార్ట్మెంట్స్ డైరెక్టర్లు హైదరాబాద్ వచ్చి విజిట్ చేశారు. నేను సెక్రటరేట్లో కూడా వర్క్ చేశానమాట, మా వింగ్ ఉండేటప్పుడు. సో అంత డెవలప్ చేశారు. తర్వాత ఈ గవర్నెన్స్, తర్వాత దానికన్నా ముందు ట్విన్స్ అనేవారు అనమాట ప్రాజెక్ట్ పేరు, తర్వాత దాన్ని ఈ సేవ కింద మార్చారు. ఇలాంటివి చాలా ఇన్నోవేటివ్ అంటే, సింగపూర్ వెళ్తారని ఆయన తిడతారు చాలామంది, బట్ ఇలాంటి ఇన్నోవేటివ్స్ అన్నీ కనిపెట్టారు. వేరే కంట్రీస్ వెళ్ళి స్టడీ చేశారు. ఐటీలో ఆయనకి మించిన వాళ్ళు లేరండి, మినిస్టర్స్ పొలిటీషియన్స్లో. ఎందుకంటే మార్నింగ్ 4 to 5 లేచి యోగా అవన్నీ చేసి మెడిటేషన్, 5 to 6 ఎన్ఐటి వాళ్ళు ఇంటికి వెళ్ళి ఆయనకి నేర్పేవారు అనమాట కంప్యూటర్స్లో. తర్వాత కూడా హెచ్ఆర్డీలోనూ సెక్రటరేట్లో నేర్చుకుని ఆల్ ఎమ్మెల్యేస్కి ఫ్లాపీ, అప్పుడు ఫ్లాపీస్ వాడేవారు. అందులోనే ఇన్ఫర్మేషన్ ఇమ్మనంటే, ఈ ఫోర్స్ ఎవ్రీ వన్ టు యూజ్ ది కంప్యూటర్స్ అనమాట, అందులోనే వాడేవారు. లోటస్ నోట్స్ ఆర్ఫైలో ప్రాజెక్ట్ చేశారు సెక్రటరేట్లో, ఏఎస్ఓ క్యాడర్ నుంచి చీఫ్ మినిస్టర్ దాకా అందరూ వర్క్ఫ్లోనే చేయాలి అని. వర్క్ఫ్లో అనేది అది లోటస్ నోట్స్లో నేను చెప్పే 1999-2000 ఇయర్లో. సో దానికి 2000 కంప్యూటర్స్ సెక్రటరేట్లో అందరికీ సిఎంసీ వాళ్ళు ప్రొవైడ్ చేశారు. టీసీఎస్ఈ ప్రాజెక్ట్ చేసింది, ప్రాబబ్లీ సబ్జెక్ట్ టు కరెక్షన్ 100 crore దాకా ఖర్చు పెట్టి ఉంటారు. బట్